హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మీరు ఎయిటీస్ సెవెంటీస్లో పుట్టారా అయితే ఈ స్టోరీ మీకు మీ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది ఇప్పుడైతే టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి పిల్లలందరూ కూడా కొత్తగా వచ్చిన సినిమాను కూడా వారం రోజుల్లో ఓటీటీల్లో చూసేస్తున్నారు కానీ నాలుగు దశాబ్దాల క్రితం పిల్లలు ఏ విధంగా చూసేవాళ్ళో మీకు తెలుసుకోవాలని కదా ఇంకెందుకు ఆలస్యం చూపిస్తాను వచ్చాయండి మీరు ఇప్పటి వరకు బయోస్కోప్ కోసం కూడా వినుంటారు కానీ ఇప్పటి జనరేషన్ కి ఇదేంటో అస్సలు ఐడియా ఉండదు కదా ఈ రోజు మీకు చూపించు మాస్టర్ యూ మాస్టర్ ని నుంచి వాడుతున్నారు మనతో వివరించడం కోసం మనతో పాటు ఉన్నారు తాతయ్య గారు ఆయన మాటలను వినిద్దాం తాతయ్య గారు నమస్తే అసలు ఈ యూ మాస్టర్ ని ఎప్పటి నుంచి వాడుతున్నారు అరవై ఎనిమిది అరవై ఎనిమిది కాకినాడ సిటీ ఎంపోర్ లో అప్పుడు క్యాష్షీట్లు రీళ్ళు అన్నీ ఉంది ఇది సిటీయాంపూర్లో మేము అడిగితే బ్రిటీష్ వాళ్ళు పదిహేడు వందల పద్దెనిమిదిలో మన ఇండియాకి రిలీజ్ చేశారు ఇవి ఇది కలెక్టర్ ఆఫీసులో హై స్కూల్లోని క్యాలేజీలంతా పోలీస్ స్టేషన్లోని ఎంఆర్ఓ ఆఫీసుల్లో ఉంటాయి ఇవి అప్పుడు ఈ క్యాష్ పెట్టుకుని ఇందులో పారను రష్యా ఎలాగ ఉంది అమెరికా ఎలాగ ఉంది పాకిస్తాన్ ఎలాగ ఉంది అప్పుడు ఇవన్నీ చూసేవారు ఇందులో పెట్టి అవన్నీ అయిపోయాక తర్వాత ఈ సినిమాలు టీవీలు ఇవన్నీ వచ్చాయి వచ్చాక ఇది పడిపోయింది ఇది పడిపోయింది కానీ ఇక్కడ మాలాటోళ్ళు ఏంటంటే ఇలాంటివి కొనుక్కొని జీవనోపాధి కోసం దీంతో మా జీవితం పోతుంది అనుకొని కాకినాడలో కొని ఈ రకంగా పంతొమ్మిది వందల అరవై ఎనిమిది కాడ నుంచి ఇది తిప్పుకొని ఐదు పైసలు పది పైసలు అప్పుడు ఐదు పైసలు పది పైసలే ఈ రోజుకి అలాగే రీళ్ళ రేట్లు పెరిగిన చేత ఒక రూపాయి అద్దు రూపాయలు తీసేసారు రూపాయి రెండు రూపాయలు పిల్లలు రూపాయి ఇచ్చే సూ ఈ యూ మాస్టర్ ఫోటో అందరూ చూడవలసింది ఇది పబ్లిక్ గవర్నమెంట్ వారు ఇచ్చినవి ఇప్పుడు కూడా పిల్లలు దీనిలో చూడడానికి ఇష్టపడతారు చూస్తున్నారండి పిల్లలు చూడపోవడం ఏంటి ఏ ఊరు వెళ్ళినా పిల్లలకి ఖాళీ ఉంటే రూపాయి రెండు రూపాయలకి అందరూ సరదాగా చూస్తారు మేము ఈజీ అంటే వెళ్ళినాడు ఆ యూ మాస్టర్ సినిమా చూడండి ఇందులో సినిమా కనబడుతుంది బాలకృష్ణ చిరంజీవి అమెరికా జపాన్ లండన్ ఇవన్నీ చూడవచ్చు అంతా రూపాయి రెండు రూపాయలు చూసి ఆనందించండి ఇవి టీవీలో చూపించరు సినిమాలోకి రావు ఇవి ప్రత్యేకంగా తీస్తారు ఇతర దేశాలన్నీ ఇందులో కనబడతాయి అన్నీ చెప్తామండి ఆ డబ్బులు ఇచ్చాక మళ్ళీ స్టోరీ కూడా తిప్పిగా చూపెంచుంటాం దాదాపు ఇందులో ఎన్ని సినిమాలు ఎన్ని స్టోరీలు చూపిస్తారు ఎన్ని స్టోర్ క్యాసిట్ కి పద్నాలుగు ఉంటాయి ఆ పద్నాలుగు తిప్పినప్పుడు ఆ పేర్లన్నీ చెప్తాం పిల్లలకి పిల్లలు తెలుసుకోవాలండి అది దీనిలో కనిపిస్తా ఉన్నప్పుడు మీరు వెనుక స్టోరీ చెప్తా ఉంటారు స్విచ్ మార్చినప్పుడు పలాని టేషన్ వస్తుంది పలాని ఊరు వస్తుంది అని ఈ రకంగా పేర్లు చెప్తాం మళ్ళీ ఫస్ట్ వచ్చిన వారికి చూపెడతాం ఆ రూపాయి రెండు రూపాయలు ఇస్తే ఆ తీసేస్తాం తర్వాత అదే ఇప్పటికీ రూపాయికి రెండు రూపాయలకే చూపిస్తారా ఇప్పటికీ కూడా అలాగే చూపెంటున్నాం అండి పిల్లల దగ్గర ఉంటాయి ఉంటే రూపాయి ఉంటుంది లేకపోతే రెండు రూపాయలు ఉంటాయి ఆ రకంగా ఏదో రోజుగా ముప్పై నలభై దొరికితే మా భార్యాభర్తను జీవనోపాధి చేసుకుంటాం మాది పుట్టిగా తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడి తాలూకా అన్నవరం మాది అన్నవారం నుంచి నాలుగు జిల్లాలు మొత్తం తిరుగుకొనే వచ్చాను ఊరూరికి కూడా లాస్ట్కి చెక్కల్లో సెటిల్ అయిపోయాను ఇక్కడికి వచ్చాక గవర్నమెంట్ వారు ఎంతో అంత పెన్షన్ ఇస్తున్నారు ఫోటోలు ఉన్నాయి ఆధార్ కార్డులు ఉన్నాయి రేషన్ కార్డులు ఉన్నాయి కానీ ఇల్లు లేదు అన్నీ గవర్నమెంట్ వారికి డబ్బులు ఖర్చు పెట్టి ఫోటోలు చేయించు అన్నీ ఎంఆర్ఆర్ గారికి కలెక్టర్ ఆర్డీ వరకు అన్ని ఇచ్చాం కానీ అంత వారికి మాకు అడ్రస్ లేదు మాకు ఏ దారి పెట్టలేదు ఇల్లు లేదు అలాగే భార్యాభర్త ఏదో ఆల్రెడీ పంచాలంటుండి జీవనోపాధి చేసుకుంటున్నామండి గవర్నమెంట్ వారు ఏదో న్యాయం ఆలోచించి అందరికీ ఆధారపెడతారు మేమేం పాపం చేసాం మీకు ఆధార రేషన్ అన్నీ ఉన్నాయి కదా ఉన్నాయండి గవర్నమెంట్ హౌస్ శాంక్షన్ చేస్తాం లేదండి గవర్నమెంట్ వారు లోన్ ఇవ్వలేదు లోన్ ఇవ్వలేదు ఏటీ ఇవ్వలేదు ఒకవేళ ఇచ్చిన కట్టుకునే శక్తి మాలో లేదు ఇప్పటికీ ఈ వృత్తి మీద ఎంతమంది జీవనాన్ని కొనసాగిస్తున్నారు భార్య భర్త ఇంతమంది కుటుంబం ఉండేవారు అప్పుడు ఐదు పైసలు పది పైసలు చూపించినప్పుడు బోల్ డబ్బులు వచ్చి బియ్యం పట్టేవాళ్ళం కారం పట్టేవాళ్ళం చోళి వాళ్ళం చోడు పిండి పట్టి వాళ్ళం ఏ ఊరి వెళ్ళినా డబ్బులు వచ్చి ఆ రకంగా రెండు మూడు కుటుంబాలు జీవించేవాళ్ళం ఈనాడు అన్నీ పడిపోయండి సినిమాలు వచ్చిన కానీ టీవీలు వచ్చాయి మొబైల్ వచ్చాయి ఇవన్నీ వచ్చాయి అక్కడి నుంచి పడిపోయిన చేత మా ఉపాధి కూలిపోయి ఈ రకంగా ఉన్నామండి అయితే ఇప్పుడు నాకు దీనిలో ఏ సినిమా చూపిస్తారు సినిమా ఇప్పుడు మేము నెలకోసారి మారుస్తుంటాం ఇప్పుడు ఉండేది దెయ్యాల కోట బాలకృష్ణ సినిమా చిరంజీవి సినిమా లండన్ లండన్ సిటీ ఉంది ఇవే ఇలాంటివి సో నేనైతే చాలా యాంగ్జైటీతో ఉన్నానన్నమాట సో తాతగారు నాకైతే లండన్ చూపిస్తానన్నారు సో ఇందులో ఎలా లండన్ కనబడుతుందో అసలు చూడాలని ఉంది తాతగారు అయితే ప్రిపేర్డ్ గా ఉన్నారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు ది యూ మాస్టర్ ఫోటోగ్రాఫర్ అంటారనమాట సో మనకి బయోస్కోప్ రాక ముందు నుంచి కూడా యు యూ మాస్టర్ ఫోటోగ్రాఫ్తోనే మనకి వీడియోలు కానివ్వండి సినిమాలను కానివ్వండి చూపిస్తూ ఉండేవాళ్ళంట సో ఇది మనకి సాధారణంగా ఎప్పుడో మన చిన్న కాలంలో మన పాత్ర రోజుల్లో చూసేవాళ్ళం కదా ఏవైతే క్యాసెట్లు ఉన్నాయో దానిని భద్రపరచుకునే పెట్టనమాట సో దీనిలో తాతగారు చూపించేటటువంటి రీల్స్ అన్నీ కూడా భద్రంగా భద్రపరుచుకుంటానని చెప్తున్నారు సో చూడొచ్చు ఇది చాలా పాత కాలంది కాబట్టి ఈ జ్ఞాపకాలన్నీ కూడా చాలా మధురమైనవి పాతవిగానే ఉంటాయి సో ఇక్కడ చూడండి తాతగారు ఇలా ఒక్కొక్క క్యాసెట్ ని కూడా భద్రపరచుకోవడం జరిగింది సో దీంతో పాటుగా ఇక్కడ ఉన్నది ఈ యూ మాస్టర్ ఏదైతే ఉందో దాన్ని భద్రపరచుకునేటటువంటి బాక్స్ అనమాట సో ఇది మనకి సాధారణంగా కర్ర ఇది ఒకటి మాత్రమే మనకి చూపించేటటువంటి ఇది కాబట్టి దీన్ని ఇందులో రోజు కూడా భద్రపరచుకుంటానని చెప్తున్నారు సో నాకైతే ఇప్పుడు తాతయ్య గారు లండన్ చూపిస్తున్నారు అనమాట సో లండన్ వా ఎంత బ్యూటిఫుల్ గా కనబడుతుందో తెలుసా అండి ఇందులో సో ఏమేమి చూపిస్తున్నారో తాతయారిని అడిగి చూద్దాం తాతగారు ఇప్పుడు నాకైతే ఒక పార్క్ కనబడుతుంది ఆ అమ్మా అది పార్క్ అండి అది లండన్ లో పార్క్ అదిగో లండన్ సిటీ వాళ్ళ దేశం లండన్ లో అది ఒక నగరం అన్నమాట అది బ్రిటిష్ వాళ్ళు ఉండే దేశం లండన్లోని ప్లాస్టిక్ రోడ్లు అయిగ వాళ్ళ దేశంలో ప్లాస్టిక్ రోడ్లు బ్రిటిష్ వాళ్ళ దేశం ఇది లండన్లో లోకసభ వాళ్ళ దేశంలో అసెంబ్లీ ఎలిజబెత్ రాణి ఆ రథాన్ని తిప్పుతున్నారు నగరంలో మేడల మీద జనం తెల్లవాళ్ళు ఉండే దేశం లండన్లో మీటింగ్ అవుతుంది బ్రిటిష్ మీటింగ్ అంతా దొరలు ఉండే దేశం బ్రిటిష్ అంతా లండన్ చూపించాం సరే అండి ఫైనల్ గా నేనైతే లండన్ చూసానండి నిజంగా ఒక్కొక్కటి కూడా అంటే మనకి విజువలైజేషన్ అనమాట అది చూపిస్తూ తాతగారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే తెలియని వాళ్ళకు కూడా అదేంటి అనేది పర్ఫెక్ట్ గా తెలుస్తుంది నిజంగా ఒకప్పటి జ్ఞాపకాలన్నీ కూడా ఇంత ఆనందాన్ని ఇస్తాయని చెప్పి ఇప్పుడే తెలుస్తుంది అంత పాటు చాలా మంది పిల్లలు ఉన్నారు వాళ్ళు కూడా మేము రోజు చూస్తూ ఉంటాము మాకు టైం దొరికినప్పుడల్లా పాకెట్ మనీ ఏదైతే ఉంటుందో దానిలో ఒక వన్ రూపీ టూ రూపీస్ మేము తాతగారికి ఇస్తూ ఈ వీడియోలన్నీ చూస్తామని చెప్తున్నారు మరి పిల్లల ఒపీనియన్ కూడా అడిగి తెలుసుకుందాం హాయ్ తల్లి హాయ్ ఫోర్త్ క్లాస్ పేరు హరిప్రియ హరిప్రియ నువ్వు తాతగారు చూపించేటటువంటి సినిమాలు కానీ అవన్నీ చూస్తావా చూస్తాను అంటే నీకు ఇలా చూడడం ఇష్టమా లేకపోతే టీవీలో చూడడం ఇష్టమా ఫోన్ లో చూడడం ఇష్టమా ఎలా చూడడం ఇష్టం ఏమేమి చూపిస్తా ఉంటారు తాతగారు చిరంజీవి సినిమాలు బాలకృష్ణ సినిమాలు లండన్ ఇలాంటివన్నీ చూపిస్తారు నీకు ఇందులో ఏం బాగా నచ్చింది అన్ని చూసావా నువ్వు మరి చూసాను ఎన్నిసార్లు చూస్తా అలాగా డాడీ డబ్బుడి డబ్బులు ఇచ్చినప్పుడు అలా చూస్తాను నాన్నగారు చూడడానికి ఇస్తారా కొనుక్కోడానికి ఇస్తారు ఆ నువ్వు ఆ నువ్వు కూడా చూస్తా ఉంటావా చూసినప్పుడు హ్యాపీగా హ్యాపీగా ఉంటది అంటే సినిమాలు మనకి ఫోన్ లో బాగా వస్తాయి కదా లేదు అనుకుంటే టీవీలో ఇస్తాడు కదా సో ఇలాగైతే తాతగారు చెప్తా ఉంటే నీకు బొమ్మ మాత్రమే కనబడుతుంది మరి అర్థమవుతది మనతో పాటు షణ్ముఖ్ ఉన్నారు ఆయనతో మాట్లాడేద్దాం షణ్ముఖ్ గారు తాతయ్య ఎంత కష్టపడి ఇవన్నీ చూపిస్తూ ఉన్నారు కదా అంటే జనాదరణ ఇక్కడ ఉందంటారా జనాదరణ అంటే అతను ఏంటంటే స్కూల్ పిల్లల టైం వెళ్ళేటప్పుడు లేదా ఎక్కడైనా జాతరలు అయ్యేటప్పుడు చూపించేటప్పుడు కొద్దిగా జనాదరణ ఉంటది ఆయన మా ఇచ్చే అమౌంట్ అయితే పెద్దది ఏం కాదు కానీ ఏంటంటే ఆ జీవనోపాధి గురించి అతను అలాగా జరుపుకుని స్కూల్ పిల్లలు అంట లేదా ఏ ఊర్లు అంటే వెళ్ళేటప్పుడు చెప్పుకుని ఇది అవుతారు చూపిస్తారు అంటే ఇక్కడ ఇలా చూపించే వాళ్ళు తాతయ్య గారు ఒక్కరేనా ఇంకెవరనే ఉన్నారా మా జిల్లాకైతే ఇతను ఒక్కలేనండి ఇతను ఇక్కడ జిల్లా తన కూడా కాదు వేరే జిల్లా నుండి వచ్చి ఇక్కడ మా వీధి అమ్మాయికి చేసుకుని ఒక థర్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుండి ఇక్కడ ఉండిపోయారు ఆయన జీవనోపాధి కూడా చాలా కష్టం ఇక్కడ ఈ ఒక్క ఆయన మీదే ఆవిడ బతకాలి వాళ్ళ పిల్లలు గడి ఏం కానీ ఎవరు లేరు మేనల్లు ఉన్నారు మేనల్లు అలా కొద్ది సహాయ సహాయకారులతో జీవనోపాధి జీవన ఇక్కడ గడిపిస్తారు చిన్ననాటి జ్ఞాపకాలు జ్ఞాపకాలన్నిటిని కూడా చక్కగా చూపిస్తున్నారు ఈ రోజుల్లో మనకు అవన్నీ కనుమరుగైపోయాని చెప్పుకోవచ్చు ఈ సినిమాలు థియేటర్స్ కానివ్వండి లేదు అనుకుంటే ఫోన్స్ కానీ వచ్చిన తర్వాత ఎవరు ప్రిఫర్ చేయట్లేదు కదా అలాంటిది పిల్లలందరూ కూడా దీన్ని చూడడం కానీ ఎంజాయ్ చేయడం కానీ ఎలా అనిపిస్తుంది చాలా మాకు చాలా ఆనందంగా ఉంటదండి ఎందుకంటే మీ మొబైల్స్ గట్రా టీవీస్ సినిమా హాల్స్ గట్రా వచ్చేటప్పుడు కూడా పిల్లలని దీని మీద ఆశాకరణ చూపించడం అంటే మాకు చాలా ఆనందంగా ఉంది అతను కూడా ఆయన చెప్పే క్యాషిట్ వాయిస్ కానీ ఏం కూడా పిల్లలకు కూడా సరదాగా అర్థమైనట్టుగా ఉంటుంది పిల్లలు కూడా ఆనందం ఇచ్చిన ఇచ్చే పాకెట్ మనీ కూడా పిల్లలు అతనికి ఇచ్చి సో చూసారు కదా ఈ యూ మాస్టర్ యొక్క ప్రత్యేకత ఐ హోప్ ఈ స్టోరీ చూసిన తర్వాత మీ అందరికీ కూడా మీ పాత కాలం మధుర జ్ఞాపకాలన్నీ ఒక్కసారి గుర్తొచ్చి ఉంటాయి కదా సో ఈ తరం జనరేషన్ పిల్లలకి కూడా ఈ తాతగారు ఆ మధుర జ్ఞాపకాలను పరిచయం చేస్తున్నందుకు నిజంగా ఈయన అప్రిషియేట్ చేయకుండా అయితే ఉండరు ఏదేమైనప్పటికీ కూడా ఎప్పుడో అంతరించిపోతున్న ఇలాంటి చిన్న చిన్న జ్ఞాపకాలని ఇప్పటికీ తను జీవనోపాధిగా మార్చుకొని అందరికీ పరిచయం చేస్తున్నారు అయితే దీని నుంచి వచ్చే ఆదాయం మాత్రం చాలా తక్కువే అయినప్పటికీ యాభై పైసలు మొదలుపెట్టి మొదలు పెట్టి ఇప్పుడు రెండు రూపాయలకే ఈ స్టోరీని నేస్తున్నారు అదే మనం థియేటర్ కు ఇంకెక్కడికో వెళ్ళి వినాలన్నా సరే ఈ ఖర్చు అనేది ఎక్కువగా అవుతుంది కానీ ఇక్కడ ఉండేటటువంటి కల మీద ఇష్టంతో ఈ తాతగారు ఇప్పటికీ కూడా ఇదే పనిని కంటిన్యూ అని చెప్తున్నారు సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అండ్ ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలి అంటే కీప్ వాచింగ్ సుమన్ టీవీ